ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని నిరసన తెలిపారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని నిరసన తెలిపారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని నిరసన తెలిపారు. రైటికా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం ఆ బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రాజు. సో పవన్, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జాబ్ క్యాలెండర్ అంతా కూడా బోగస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ముఖ్యంగా కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ కూడా గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని అందరు కూడా ఆఫీస్ లో ఇక్కడ వచ్చేసి గన్ పార్క్ దగ్గర కూర్చొని నినాదాలు చేయడం జరుగుతా ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా ఫేమస్, గ్లోబల్ ప్రచారాన్ని మించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అంటే నిరుద్యోగుల్ని విద్యార్థులను మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించడం జరుగుతా ఉంది. కేటీఆర్ అదేవిధంగా సత్యేందారెడ్డి, సుంతా లక్ష్మారెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఇక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి వాస్తవాలను ప్రకటించాలని చెప్పేసి తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే గతంలో తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఇప్పుడు అర్హత పత్రాలు అందిస్తా ఉన్నారు. వాటిని తాము జాబు ఇచ్చినట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. తాము 180,000 ఉద్యోగాలు గత ప్రభుత్వ హయాంలోనే తాము జారీ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించకుండా చర్చిస్తుందని చెప్పేసి కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ గన్ పార్క్ దగ్గర పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా కూర్చొని నిరసన కార్యక్రమాలు నినాదాలు చేస్తా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అసెంబ్లీలో హైడ్రా మీద, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పైన చర్చ జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించామని చెప్పి చెప్తూనే మమ్మల్ని ఇలా ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చెప్పి తప్పించుకుంటున్నారు. వాళ్ళ వాస్తవ రూపం బయటపడుతుందని చెప్పేసి, బీఆర్ఎస్ బయటికి తప్పించుకొని పోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది ప్రభుత్వం తరఫున. సో మొత్తం ఇప్పుడు నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. నిరసన కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి అనుమతించారు, మీడియాను, ఎమ్మెల్యేలను మాత్రమే, మిగతా సెక్యూరిటీ సిబ్బంది ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యే శాసనసభ్యుల సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పకడ్బందీ కానీ తమ ఎమ్మెల్యేలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండానే పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. పవన్, అయితే రాజు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్నా చేస్తున్న నేపథ్యంలో వారు 200,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పి పదే పదే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. 200,000 ఉద్యోగాల్ని జాబ్ క్యాలెండర్ ద్వారానే ఖచ్చితంగా భర్తీ చేస్తామని తెలిపారు, కానీ ఎప్పటిలోపు అనేది మాత్రం ప్రకటించలేదు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందనుకోవచ్చు, లేదంటే అంటే ఈలోపు ఖచ్చితంగా 200,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి ఒక డెడ్ లైన్ ప్రకటించే అవకాశం ఏమైనా ఉండొచ్చా? 200,000 ఉద్యోగాలకు సంబంధించి డేట్ లైన్ అనేది ఉండదు, సాధ్యం కూడా కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 200,000 ఉద్యోగాలు ప్రకటిస్తాము, ఏకకాలంలో అనేది సాధ్యం కాదు. ఇప్పటికే అధికారంలోకి వచ్చే 7 నెలల్లోనే తాము ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ప్రకటించామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వివిధ శాఖలు ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ సంబంధించి అవి కూడా 570 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 2 ఉన్నాయి, తర్వాత డిఎస్సీ, మెగా డిఎస్సీ కూడా వేయబోతా ఉందని చెప్పి చెప్తా ఉంది. ఈ రకంగా
ఈ అకాడమీకి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా వరుసగా వివిధ పద్ధతుల్లో ఆయా సకాలంలో వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు అనేది సాధ్యం కాదు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 100 రోజులు అనేటువంటి ఆ పదాలని ఊకే గంట పదంగా ఉచ్చరించడం సాధ్యం కాదు, సరికాదు అని చెప్పేసి కూడా ఉదయం శాసనసభలో శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో అదే పద్ధతిలో ఒకేసారి ఇస్తామని చెప్పడం కాదు, నిరుద్యోగులని ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకొని అశోక్ నగర్ అలాంటి చౌరస్తాలకు వెళ్ళి నిరుద్యోగుల జీవితాలతో చెలగడం మాట ఇప్పుడు మళ్ళీ మాట మార్చారని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తా ఉంది. బీఆర్ఎస్ మాటలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కేటాయించినటువంటి ప్రకటించినటువంటి వ్యక్తుల పైన అంటే ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళకడం సరైనది కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే వైఎస్ జేఏసీ నేతలు కొంతమంది నిరుద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసి అభినందించేందుకు వాళ్ళు అక్కడ అసెంబ్లీకి రావడం జరిగింది. ఒక వాళ్ళు కూడా ఆ బీఆర్ఎస్ ఒక వైఖరిని తప్పుపట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే తమ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నెరవేర్చేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడం సరైనది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఇటు బీఆర్ఎస్ మాత్రం మేము చెప్పేది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినట్టు నోటిఫికేషన్లకే ఇప్పుడు వాళ్ళు జాబ్ ఆఫర్ లెటర్లు ఇస్తారు తప్ప కొత్తగా ఒక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తాము నోటి జాబ్లు వేసామని చెప్పి చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇది ప్రజల్ని నిరుద్యోగులు నిరుద్యోగ విద్యార్థుల్ని మోసం చేయడమే అని చెప్పేసి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. భట్టి విక్రమార్క, అదే విధంగా వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా దరిదాపుగా 6 నెలల నుంచి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటారో అశోక్ నగర్ పోవడం, దిల్చు నగర్ పోవడం భట్టి విక్రమార్క, అదే విధంగా వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని నిరసన తెలుపుతున్నారు. ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని దిక్కుమాలిన అబద్ధాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు అక్రమ సంపాదనతో. ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో కుంకాను కుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 లాక్ జాబ్స్ యువర్ ప్రామిస్? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి, 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం, ఇప్పటి వరకు అతి గతి లేదు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి, ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇవాళ 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్య పెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటుందంటే అసెంబ్లీకి
30-40 లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకి ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. ద్వారా తెలంగాణ యువతకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ చేస్తామని చెప్పి, GO 46 సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్యపెడుతున్నందుకు స్పీకర్ను మేము అభ్యర్థించినాం, ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈరోజు, కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్ళీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్ళిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైకులో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకోవడం. అంటే రేషం గల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే, మమ్మల్ని ఆ బజారు భాషలో శిక్షించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలా కోరి ప్రభుత్వాన్ని అభిశంసించాలి తెలంగాణ యువత. కొట్టాలి, ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ పోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టిపోతాం. వాస్తవం ఏంది, ఇప్పుడే పల్లా రాజశేఖరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం నువ్విచ్చి ఇలా డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా ఇది డ్రామా కాకపోతే, ఇది అబద్ధం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, రండి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్కి వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని, నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడివైతే రా అశోక్ నగర్కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదని చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ యువత. ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు, నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్లో GO 46 సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు. మరొక వైపు ఇవాళ 1800 మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు. మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మభ్యపెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు, మార్పు మార్పు అని ఎక్కువ రోజులు ఏ మార్చలేరు, తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదో వాళ్ళతో గోక్కుంటున్నారు, తెలంగాణ యువతతో, తెలంగాణ పిల్లలతో. మీకు తెలుసు 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు, అయినా తెలిసి మళ్ళీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీ క్యాలెండర్ బోగస్, అందులో ఉద్యోగాలే లేవు, అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు. దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో చూపించిన
ఈ బైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికీ ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్కలను అవమానించారు. ఈరోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరినీ ఉసిగొల్పుతూ ఆయన పక్క నిలబడని పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నారు. తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తుంది, దాని టైం కూడా వస్తుంది, ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ 5-6 రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది, గవర్నమెంట్లో విషయం లేదు, కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని తేలిపోయింది. కాబట్టి ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీఫ్ టాక్టిక్స్, ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి, ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచికానందం పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆడబిడ్డల్ని అవమానిస్తూ అదేవిధంగా ఎమ్మెల్యేలని కూతుర్ని ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు, శాసనసభను నడుపుతూ ఉన్నారు. అందుకే మేమందరం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో మసూనాచారి గారు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది, ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వానికి తూర్పారబడదామనుకున్నాం, కానీ బజారు భాషలో అట్లా మాట్లాడేసరికి మా అక్క దుఃఖం ఆపుకోలేక మమ్మల్ని అందరినీ మనం ఇక్కడ ఉండొద్దు, ఈ శాసనసభలో ఉండొద్దు అని చెప్పి కోవలక్ష్మి గారు మమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి నడిపిస్తూ బయటకు తీసుకొచ్చారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, వారందరికీ మేము చేసే విజ్ఞప్తి పడ్డాం. ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు, కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఇక్కడ ఏది కూడా లేదన్న విషయాన్ని మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. వారు చేసిన ప్రచారాలన్నీ తప్పని మీకు అర్థమవుతా ఉంది, అప్పులు 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 అని ఇన్ని రోజులు తప్పుడు పూతలు పూశారు. అప్పులు లేవు, ఏమి లేవు, ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు, కనీసం సమాధానం చెప్పలేదు. ఎన్నో విషయాల్లో దానిని డైవర్ట్ చేయడానికే ఇవాళ మా అక్కల మీద నోరు పారేసుకొని కావాలని ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి. అందుకే మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజల్ని, ఇకనైనా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడలు గమనించండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 6 100 అయినా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అతి లేదు గతి లేదు. అందుకే నిరసనగా ఇక్కడ కూర్చున్నాం, సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.